ఓ యువకుడి మరణం మిస్టరీగా మారి రోజుకు మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్ది బయటపడుతున్న కొత్త కోణాలు పోలీసులని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ హత్యకు దారితీయగా కొడుకుని రక్షించుకునేందుకు రంగంలోకి దిగిన ఐఏఎస్ ఆఫీసర్ శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. కానీ ఆ శవమే పోలీసులకు కొన్ని నిజాలు చెప్పింది. రోజుకు మలుపులు తిరుగుతున్న యువకుడి మిస్టరీలో నమ్మలేని నిజాలపై 99 టీవీ క్రైమ్ బ్యూరో స్పెషల్ ఫోకస్. ఈయన పేరు వెంకటేశ్వర్లు. తెలంగాణ వ్యవసాయ శాఖలో ఐఏఎస్ అధికారి. భార్య అనితతో మనస్పర్ధల కారణంగా కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. వీరి పెద్ద కొడుకు 19 ఏళ్ల శుక్రు ఎల్ఎల్బి 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను తల్లితో కలిసి మధుర నగర్లో ఉంటున్నాడు. వీరి వద్ద బుక్యా నాగు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు స్నేహితుల్లా మెలిగే శుక్రు నాగు వ్యసనాలకు బానిసయ్యారు. యూసఫ్గూడలోని సాయి కళ్యాణి రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ వాచ్మెన్ నాగు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో నాగు శుక్రు కలిసి తరచూ ఆ అపార్ట్మెంట్ టెర్రర్స్ పై పార్టీలు చేసుకునేవారు. ఎప్పటిలాగే శుక్రు నాగు రాత్రి 7 గంటల సమయంలో సాయి కళ్యాణ్ రెసిడెన్సీ టెర్రర్స్ పైకి వెళ్లారు. నాగు సాయంత్రం 6 గంటలకు తన భార్యకు ఫోన్ చేసి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. ఆమె రాత్రి 8:30 నాగుకు ఫోన్ చేసింది. రావడానికి మరికాస్త ఆలస్యం అవుతుందన్నాడు. ఇంతలో మద్యం తాగుతున్న శుక్రు నాగు గొడవపడ్డారు. మాటామాటా పెరగడంతో శుక్రు మద్యం సీసాతో నాగు తలపై కొట్టాడు. ముఖం తలపై పిడుగుద్దులతో దాడి చేశాడు. నాగు అక్కడికక్కడే కుప్పకూడడంతో శుక్రు అక్కడ్నుంచి పరారయ్యాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మరోసారి అపార్ట్మెంట్స్ వద్దకు వచ్చి చలనం లేకుండా ఉన్న నాగును చూసి వెళ్ళిపోయాడు. కొడుకు తప్పు చేశాడని ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లకు తెలిసింది. తన వారసుడు ఎక్కడ జైలు పాలవుతాడోనని నాగు శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా చేయాలనుకున్నారు. కానీ ఆ శవం సాక్షిగా ఇద్దరు గుట్టు రట్టయింది. దర్యాప్తులో తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. అక్రమ సంబంధమనే మరో కోణం వెలుగు చూసింది. హత్య చేసిన తర్వాత శవాన్ని పక్కనే ఉన్న జానకమ్మ తోటలో పడేయాలని చూశాడు శుక్రు. శవాన్ని మూట కట్టుకుని కిందకు తీసుకువెళ్తుండగా అపార్ట్మెంట్ వాసులు గమనించడంతో విషయం బయటపడింది. నాగు హత్య తర్వాత శుక్రు తన తండ్రితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, నాగు మృతదేహాన్ని తరలించడానికి వెంకటేశ్వర్లకు చెందిన కారును వినియోగించాలని ప్రయత్నించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను నాగుని కావాలని హత్య చేయలేదని శుక్రు పోలీసులకు వెల్లడించాడు. అనుకోకుండా జరిగిన గొడవలో దాడి చేయడంతో చనిపోయాడని తెలిపాడు. అయితే శుక్రు నాగు కుటుంబ సభ్యుల మధ్య అనైతిక సంబంధం ఉందనే సమాచారంతో పోలీసులు నిందితుడిని ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. దీనికి నిందితుడి నుంచి మౌనమే సమాధానంగా వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంబంధమే హత్యకు దారితీసి ఉంటుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇక తన డ్రైవర్ నాగు తప్పిపోయాడని వెతుక్కుంటూ శుక్రు అపార్ట్మెంట్ వద్దకు వెళ్లాడని ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు పోలీస్ విచారణలో పేర్కొన్నట్లు సమాచారం. కానీ పలు అనుమానాల నేపథ్యంలో పోలీసులు వెంకటేశ్వర్లను సైతం వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఫుల్లుగా తాగించి హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సాక్ష్యాలను కూడా సేకరించినట్లు సమాచారం. We'll be right back.
హత్య అనంతరం అపార్ట్మెంట్ నుంచి కిందకు వచ్చిన శుక్రు నాగు సెల్ ఫోన్ తీసుకెళ్లి సమీపంలోని మెట్రో పిల్లర్ వద్ద పడేసి వెళ్ళినట్లు తెలిసింది. అది ఓ మహిళకు దొరకగా ఫోన్ చేస్తుంటే ఆమె లిఫ్ట్ చేసి వెంటనే కట్ చేస్తుంది. దీంతో ఫోన్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దారావత్ వెంకటేశ్వర్లు 1991లో పోలీస్ శాఖలో ఎస్ఏగా ఎంపికయ్యారు. తర్వాత గ్రూప్ 1 ద్వారా 1994లో ఆర్డీఓగా జాయిన్ అయ్యారు. 2007లో కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా వచ్చింది. వ్యవసాయ శాఖలోకి రావడానికి ముందు నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. నాగు హత్య కేసులో శుక్రు పాత్రపై ప్రాథమిక సాక్ష్యాలు సేకరించామని మృతదేహాన్ని మాయం చేయడానికి సహకరించారనే అనుమానంతో వెంకటేశ్వర్లను విచారిస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ప్రతి అంతకుడు తాను తెలివిగలవాడిననే అనుకుంటాడు. కానీ చనిపోయిన శవాలు కూడా పోలీసులకు కొన్ని క్లూలు ఇస్తాయి. అది ఈ ఘటనతో మరోసారి ప్రూఫ్ అయింది. మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకుని కాపాడుకోవాలని ఐఏఎస్ తండ్రి చూస్తున్న తరుణంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పోలీసులు నిక్కచ్చిగా దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటపడతాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.